Hi friends, welcome to Hari Study IQGK Telugu YouTube channel for competitive exams. So, ee video lo manam Bharata Rashtrapatulaga chesinatuvanti vyaktula gurinchi manam clear ga information ane chudabothunnam. So, ippudu enti anante manaku 1947 nunchi 2021 varaku so Bharata Rashtrapatulaga chesinatuvanti prati okkaru gurinchi manam most important information anedi manam so ee video lo chudabothunnam. So, danikante mundu chinna request na side nundi. So, kachithanga na YouTube channel ni subscribe cheyandi, like cheyandi, comment cheyandi, alage kachithanga mee friends kuda share cheyandi. So, manam video lo ganaka enter avuthe చూడండి ఫస్ట్ సో ఫస్ట్ రాష్ట్రపతి పేరు వచ్చేసి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ సో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అనే పర్సన్ మనకి ఏంటి అంటే సో భారతదేశానికి ఫస్ట్ రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి అయితే ఇతను ఎప్పటి నుండి ఎప్పటి వరకు సో రాష్ట్రపతి పదవి కాలంలో ఉన్నాడో చూస్తే గనుక చూడండి 1950 జనవరి 26 నుండి 1962 మే 13వ తారీఖు వరకు ఉండడం జరిగింది ఎప్పుడు 26వ తారీఖు జనవరి 1950 నుండి 13వ తారీఖు మే 1962 వరకు సో ఇతను భారత రాష్ట్రపతిగా పదవి కాలంలో ఉండడం జరిగింది సో ఇతని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఇతను భారత 1వ రాష్ట్రపతి మరియు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు అలాగే మొదటి అధ్యక్షుడు నెక్స్ట్ సుదీర్ఘ పదవీ కాలం సో ఈ పదవీ కాలంలో ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇతనే అన్నమాట సుదీర్ఘ పదవీ కాలం అంటే టోటల్ గా 12 సంవత్సరాలు భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి మొట్టమొదటి సో వ్యక్తి నెక్స్ట్ మనకు నెక్స్ట్ రాష్ట్రపతి ఎవరు అంటే రెండో వారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ సో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ పదవీ కాలం చూస్తే గనుక సో 13వ తారీఖు మే 1962 నుండి 13వ తారీఖు మే 1967 వరకు ఇతను భారతదేశ రాష్ట్రపతిగా చేయడం జరిగింది సో ఇతని గురించి ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూస్తే గనుక సో భారత రెండో రాష్ట్రపతి అలాగే సెప్టెంబర్ 5న ఉపాధ్యాయ దినోత్సవం ఆయన పుట్టిన రోజును పురస్కరించుకొని చేయడం అనేది చాలా చాలా సో ఇంపార్టెంట్ విషయం అన్నమాట సో ఏంటి అంటే ఇతను భారతదేశం యొక్క రెండో రాష్ట్రపతి అలాగే సెప్టెంబర్ 5వ తారీఖున ఉపాధ్యాయ దినోత్సవం ఈయన పుట్టినరోజు సందర్భంగా చేసుకోవడం అనేది గొప్ప విషయం నెక్స్ట్ 3వ రాష్ట్రపతి చూసినట్లయితే డాక్టర్ జాకిర్ హుస్సేన్ సో డాక్టర్ జాకిర్ హుస్సేన్ సో నెక్స్ట్ ఇతని పదవి కాలం చూస్తే గనుక 13 మే 1967 నుండి 3 మే 1969 వరకు అంటే 13 మే 1967 నుంచి 3వ తారీఖు మే 1969 వరకు ఇతను భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి వ్యక్తి అయితే ఇతని గురించి మనం ప్రొఫైల్ చూస్తే ఇన్ఫర్మేషన్ చూస్తే గనుక సో ఇతను 3వ భారత రాష్ట్రపతి మరియు దేశ మొదటి ముస్లిం అధ్యక్షుడు ఇతనే అవడం విశేషం నెక్స్ట్ చూసినట్లయితే మనకు సో ఇక్కడ వరాహగిరి వెంకటగిరి సో వరాహగిరి వెంకటగిరి ఏంటి అంటే మనకు ఇతను చేసినటువంటి పదవి కాలం ఏంటి అంటే ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఎక్కడి నుంచి ఎక్కడ ఎన్ని రోజులు నేను చేశాడు అంటే గనక 3వ తారీఖు మే 1969 నుండి 20వ తారీఖు జూలై 1969 వరకు ఇతను వరాహగిరి వెంకటగిరి రాష్ట్రపతిగా చేయడం జరిగింది అయితే ఇతను ఏంటి అంటే మనకు తాత్కాలిక రాష్ట్రపతిగా చేయడం అనేది జరిగింది అన్నమాట చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ ప్రొఫైల్ చూస్తే గనక సో డాక్టర్ జాకిర్ హుస్సేన్ మరణం తర్వాత అతను భారతదేశ మొదటి తాత్కాలిక అధ్యక్షుడు అన్నమాట అంటే జాకిర్ హుస్సేన్ చనిపోయిన తర్వాత సో భారతదేశానికి తాత్కాలిక రాష్ట్రపతిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే వరాహగిరి వెంకటగిరి నెక్స్ట్ ఎవరు అంటే మహమ్మద్ హిదాయతుల్లా సో మహమ్మద్ హిదాయతుల్లా అనే పర్సన్ కూడా తాత్కాలిక అధ్యక్షునిగా ప్రెసిడెంట్ గా చేయడం అనేది జరిగింది అన్నమాట అయితే ఇతను ఎన్ని రోజులు మనకు ఈ పదవి కాలంలో తాత్కాలికంగా ఉండడం జరిగిందంటే సో 20వ తారీఖు జూలై 1969 నుండి 24వ తారీఖు ఆగస్టు 1969 వరకు సో ఇతను భారతదేశ అధ్యక్షునిగా అంటే ప్రెసిడెంట్ గా ఉండడం జరిగింది సో ఇక్కడ ఇతను గురించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తే గనక భారత రాష్ట్రపతిగా వరాహగిరి వెంకటగిరి ఎన్నిక అయ్యే వరకు భారత తాత్కాలిక అధ్యక్షునిగా ఇతను పనిచేయడం జరిగింది అనమాట నెక్స్ట్ మనకి ఏంటి అంటే మన సీరియల్ నెంబర్ ప్రకారం చూస్తే 4వ భారతదేశ రాష్ట్రపతి ఎవరు అధ్యక్షుడు ఎవరు అని అంటే గనక చూడండి ఇక్కడ మనకు వరాహగిరి వెంకటగిరి సో వరాహగిరి వెంకటగిరి 4వ రాష్ట్రపతి అన్నమాట
పదవీ కాలం చూసినట్లయితే 24వ తారీఖు ఆగస్టు 1969 నుండి 24వ తారీఖు ఆగస్టు 1974వ సంవత్సరం వరకు ఇతను సో భారత రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అయితే ఇతని యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఆంధ్రప్రదేశ్ లో నివసిస్తున్న ఒక తెలుగు బ్రాహ్మణ కుటుంబానికి చెందిన సో 4వ భారత రాష్ట్రపతి ఎవరు అంటే గనక వరాహగిరి వెంకటగిరి. నెక్స్ట్ 5వ రాష్ట్రపతి ఎవరు అంటే గనక ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ సో భారతదేశ 5వ రాష్ట్రపతి. సో ఇతని యొక్క పదవీ కాలం చూస్తే గనక 24వ తారీఖు ఆగస్టు 1974 నుండి 11వ తారీఖు ఫిబ్రవరి 1977 వరకు ఇతను భారత రాష్ట్రపతిగా చేయడం జరిగింది. సో ఇక్కడ ప్రొఫైల్ చూస్తే గనక ఇతని గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే గనక భారత 5వ రాష్ట్రపతి మరియు భారత జాతీయ కాంగ్రెస్ లో చురుకైన సభ్యుడు ఎవరు ఫక్రుద్దీన్ అలీ అహ్మద్. నెక్స్ట్ పేరు వచ్చేసి మనకు ఏంటి అంటే బసప్ప దానప్ప జట్టి. సో బసప్ప దానప్ప జట్టి. సో ఇతను చేసినటువంటి పదవీ కాలం ఎంత అంటే ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 11వ తారీఖు ఫిబ్రవరి 1977 నుండి 25వ తారీఖు జూలై 1977 వరకు ఇతను భారతదేశ రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. అయితే ఇతని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణంతో భారత తాత్కాలిక అధ్యక్షుడిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. నెక్స్ట్ అంతకు ముందు మైసూర్ రాష్ట్రానికి ఇతను ముఖ్యమంత్రిగా ఉండటము విశేషం అన్నమాట. అంటే ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ మరణం తర్వాత సో భారతదేశానికి తాత్కాలిక అధ్యక్షుడు అవసరం కాబట్టి సో ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ చనిపోయిన తర్వాత సో తాత్కాలికంగా రాష్ట్రపతిగా ఉండడం కోసం బసప్ప దానప్ప జట్టి ఇతను రాష్ట్రపతిగా చేశారు. అండ్ ఇతను అంతకు ముందు మైసూరు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా చేయడం అనేది విశేషం. నెక్స్ట్ 6వ భారతదేశ 6వ రాష్ట్రపతి ఎవరు అంటే నీలం సంజీవారెడ్డి. సో నీలం సంజీవారెడ్డి పదవీ కాలం చూసినట్లయితే 25వ తారీఖు జూలై 1977 నుండి 25వ తారీఖు జూలై 1982 వరకు ఇతను భారతదేశ రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అయితే ఇక్కడ అతని గురించి ఇన్ఫర్మేషన్ ప్రొఫైల్ చూస్తే గనక భారతదేశ 6వ రాష్ట్రపతి మరియు భారత రాష్ట్రపతిగా పోటీ లేకుండా ఎన్నికైనటువంటి ఏకైక వ్యక్తి నీలం సంజీవారెడ్డి గారు. నెక్స్ట్ భారతదేశ 7వ రాష్ట్రపతి ఎవరు అంటే జియానీ జైల్ సింగ్. సో జియానీ జైల్ సింగ్ ఇతని యొక్క పదవీ కాలం ఎంత అంటే 25వ తారీఖు జూలై 1982 నుండి 25వ తారీఖు జూలై 1987 వరకు ఇతను భారత రాష్ట్రపతిగా చేయడం జరిగింది. సో ఇతని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తే గనక భారతదేశ 7వ రాష్ట్రపతి మరియు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. ఓకే, నెక్స్ట్ మనకు భారతదేశ 8వ రాష్ట్రపతి ఎవరు అంటే రామస్వామి వెంకట రామన్. సో రామస్వామి వెంకట రామన్ అనేటటువంటి వ్యక్తి మనకు భారతదేశ రాష్ట్రపతిగా చేయడం జరిగింది. అయితే ఇతని యొక్క పదవీ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25వ తారీఖు జూలై 1987 నుండి 25వ తారీఖు జూలై 1992 వరకు సో ఇతను మన భారతదేశ రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. అయితే ఇతని గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక 8వ భారత రాష్ట్రపతి మరియు వృత్తిరీత్యా ఒక భారతీయ న్యాయవాది మరియు రాజకీయ నాయకులు అవడం విశేషం. నెక్స్ట్ భారతదేశ 9వ రాష్ట్రపతి ఎవరు అంటే శంకర్ దయాల్ శర్మ. సో శంకర్ దయాల్ శర్మ ఇతని యొక్క పదవీ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 25వ తారీఖు జూలై 1992 నుండి 25వ తారీఖు జూలై 1997 వరకు సో ఇతను భారతదేశ రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. అయితే ఇతని గురించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తే గనక ఇతను భారతదేశ 9వ భారత రాష్ట్రపతి మరియు భారత జాతీయ కాంగ్రెస్ సభ్యుడు. నెక్స్ట్ మనకు 10వ వర్సన్ అంటే మనకి ఇక్కడ భారతదేశానికి రాష్ట్రపతిగా చేసినటువంటి 10వ రాష్ట్రపతి ఎవరు అంటే కొచ్చెరిల్ రామన్ నారాయణన్. ఓకే, సో కొచ్చెరిల్ రామన్ నారాయణన్. సో ఇతని యొక్క పదవీ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 25వ తారీఖు జూలై 1997 నుండి 25వ తారీఖు జూలై 2002 వరకు ఇతను భారతదేశ రాష్ట్రపతిగా ఉండడం విశేషం. అయితే ఇతని గురించి మనం ఇతని యొక్క ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ చూస్తే కనుక సో ఇతను 10వ భారత రాష్ట్రపతి మరియు దేశంలోని అత్యుత్తమ దౌత్యవేత్తలో ఒకరు. చాలా చాలా ఇంపార్టెంట్.
నెక్స్ట్ భారతదేశ 11వ రాష్ట్రపతి. సో 11వ రాష్ట్రపతి ఎవరు అంటే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. సో డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యొక్క పదవీ కాలం ఎంత ఎప్పటి నుండి ఎప్పటి వరకు చూస్తే గనక 25వ తారీఖు జూలై 2002 నుండి 25వ తారీఖు జూలై 2007 వరకు ఇతను సో భారతదేశ రాష్ట్రపతిగా చేయడం విశేషం. అయితే ఇతని గురించి ఇన్ఫర్మేషన్ చూస్తే గనక సో ఇతను 11వ భారత రాష్ట్రపతి మరియు DRDO మరియు ఇస్రో వంటి సంస్థల్లో పనిచేసిన అత్యంత ప్రతిభావంతుడైన శాస్త్రవేత్త అవడం చాలా చాలా విశేషం. నెక్స్ట్ భారతదేశ రాష్ట్రపతిగా చేసినటువంటి 12వ పర్సన్ ఎవరు అంటే ప్రతిభా పాటిల్. సో వీరి యొక్క పదవీ కాలం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 25వ తారీఖు జూలై 2007 నుండి 25వ తారీఖు జూలై 2012 వరకు సో వీరు మన భారతదేశ రాష్ట్రపతిగా చేశారు. అయితే వీరి గురించి మనం ఇన్ఫర్మేషన్ చూస్తే గనక 12వ మరియు భారత రాష్ట్రపతిగా మారిన మొదటి మహిళా రాష్ట్రపతి సో వీరే అవ్వడం చాలా చాలా విశేషం. నెక్స్ట్ భారతదేశ 13వ రాష్ట్రపతి ఎవరు అన్న చూస్తే గనక ప్రణబ్ ముఖర్జీ. సో ప్రణబ్ ముఖర్జీ వీరి యొక్క పదవీ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే 25వ తారీఖు జూలై 2012 నుండి 25వ తారీఖు జూలై 2017 వరకు వీరు భారతదేశ రాష్ట్రపతిగా ఉండడం జరిగింది. అయితే వీరి యొక్క ఇన్ఫర్మేషన్ మనం చూస్తే గనక సో 13వ భారత రాష్ట్రపతి మరియు భారత జాతీయ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అవటం విశేషం. నెక్స్ట్ సో మనకి లాస్ట్ గా అంటే ప్రస్తుతం ఇప్పుడున్న రోజు వరకు మనకు లాస్ట్ గా ఉన్నటువంటి రాష్ట్రపతి ఎవరు, 14వ భారత రాష్ట్రపతి ఎవరు అని అంటే సో శ్రీ రామ్నాథ్ కోవింద్. సో శ్రీ రామ్నాథ్ కోవింద్ సో వీరి యొక్క పదవీ కాలం ఎప్పటి నుండి ఎప్పటి వరకు అంటే సో 25వ తారీఖు జూలై 2017 నుండి ప్రస్తుతం వారే కంటిన్యూ పదవిలో వారే కంటిన్యూ అవుతున్నారన్నమాట. అయితే వీరి యొక్క ఇన్ఫర్మేషన్ చూస్తే గనక సో వీరు 14వ భారత రాష్ట్రపతి మరియు బీహార్ మాజీ గవర్నర్ అవడం సో విశేషం.